సార్ అంటే నేను అదే చెప్తా ఉన్నాను. సో నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి పరిస్థితులు డిఫరెంట్గా మారిపోయినాయి. భారతీయ జనతా పార్టీ పసుపు రైతుల్ని వీళ్ళందరినీ ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి లేనిపోని హామీలు ఇవ్వడం, తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళను మొబిలైజ్ చేయడం, అన్నిటికన్నా ఎక్కువ నా ఎలక్షన్ చరిత్రలో మిగిలిపోతా సార్. 185 మంది అభ్యర్థులు నా మీద పోటీ చేసి ఒక 24 ఈవీఎంలతోనే ఎలక్షన్ జరిగింది సార్. 24 ఈవీఎంలలో నంబర్ ఎక్కడ కూడా వేయలే ఎలక్షన్ కమిషన్. మేము ఎన్నిసార్లు అడిగినా కూడా మొదటి ఈవీఎం ఏదో 24 ఈవీఎం ఏదో ఎవరికి అర్థం కూడా కాలేదు సార్. సో అంత కన్ఫ్యూజన్ ఎలక్షన్లో కూడా నిజామాబాద్ ప్రజలు చాలా పెద్ద ఎత్తున నాకు ఓట్ చేసినారు. ఇన్ఫ్యాక్ట్ నాకు 2014లో వచ్చిన ఓట్ల కన్నా 2019లో ఓట్లు ఎక్కువ వచ్చినాయి సార్. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఒక 100,000 ఓట్లు అన్ని ఈవీఎంల మధ్యలో స్ప్లిట్ అయిపోయినాయి కాబట్టి నేను 70,000తో నేను ఓడిపోవడం జరిగింది. సో అది టెక్నికల్ విజయము బీజేపీ తప్పితే నైతిక విజయం అయితే కాదు. రెండవది, నిజంగా ఆనాడు ఎలక్షన్ కమిషన్ గట్టిగా పనిచేసి ఉంటుంటే, నంబరింగ్ చేసి ఉంటే తప్పకుండా అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండేదని చెప్పి నేను ఇప్పటికి కూడా నమ్ముతున్నా. కాకపోతే ఓడిపోయినప్పుడు గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి, ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్ళకి పనిచేసే అవకాశాలు ఇవ్వాలి కాబట్టి, నా మీద గెలిచినటువంటి ఎంపీ గారిని నేను కనీసం ఒక 3 సంవత్సరాలు ఒక చిన్న మాట కూడా అనలేదు, క్వశ్చన్ కూడా చేయలేదు. చాలామంది తెల్లారి నుంచే పసుపు బోర్డు ఏమైంది ఈయన వారంలో తెస్తా అన్నాడు అంటే కూడా నేను ఒకటే చెప్పిన, గెలిచినాక టైం ఇవ్వాలి, లెట్ దెమ్ డూ, ఇఫ్ దే డోంట్ డూ ఇట్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అప్పుడు మాట్లాడదామని ఒక పాలసీ తీసుకున్నాం సార్. సో చాలా డిగ్నిఫైడ్గా పాలిటిక్స్ చేయాలనుకునేటటువంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని సార్. సో ల్యాప్సెస్ జరిగిన ఎలక్షన్లో టెక్నికల్గా ఓ టీఆర్ఎస్ ఓడిపోయింది, కాకపోతే ఏమనలేని పరిస్థితి. చాలామంది ఎలక్షన్ కమిషన్ మీద కేసు ఏమన్నారు, నేను చెప్పిన వద్దు, అవి జీవితకాలం నడుస్తాయి కేసులు, మనం ఎందుకు భయపడాలి, ప్రజలు మనతో ఉన్నారు.